ఇక ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి ఆమె ఆకస్మికంగా మరణించారు. ఆమె తీవ్ర అనారోగ్యం కారణంగా గత కొద్ది కాలంగా ఆమె చాలా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆమె అనారోగ్య కారణాలతోటి ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు. సరిగ్గా ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా ఆమె కుమార్తె దీక్షిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పారు. ఇక మరో కుమార్తె, మొత్తం ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె అమెరికాలో ఉంటుంది. ఇక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆమె నేత్రాలను కూడా ఐ బ్యాంకుకి దానం చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయి. ఇక నందమూరి కుటుంబంలో ఈ సంఘటన విన్న వెంటనే అటు టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీఆర్ రెండవ కుమార్తె భువనేశ్వరి నారా, లోకేష్ నారా బ్రాహ్మణి అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి చెప్తూ స్వయంగా దగ్గరుండి లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అందరూ కూడా పోస్ట్ మార్టం జరుగుతున్న తీరుని వీటన్నిటిని కూడా స్వయంగా వాళ్లే దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులు కొంతమంది విదేశాల్లో ఉండడం కారణంగా వాళ్ళు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని చెప్తున్నారు. ఇక ఉమామహేశ్వరి విషయానికి వస్తే ఆమె ఎన్టీఆర్ ముద్దుల కుమార్తెగా చెప్పుకోవచ్చు. చిన్న కుమార్తె, అదేవిధంగా ముద్దుల కుమార్తె, పెద్ద కుమార్తెగా మొత్తం 4 కుమార్తెల్లో పెద్ద కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి, అదేవిధంగా రెండవ కుమార్తె భువనేశ్వరి, వారితో పాటు మూడవ కుమార్తె లోకేశ్వరి, 4వ కుమార్తె ఉమామహేశ్వరి. అయితే ఉమామహేశ్వరి ఈ మధ్య కాలంలో ఆమె గతంలో అమెరికాలో ఉండేది కంఠమనేని ఉమామహేశ్వరి గారు అమెరికాలో ఉండేవాళ్ళు. అయితే ఇటీవలనే ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ మధ్యనే తన చిన్న కుమార్తె వివాహం చేశారు. ఆ వివాహం సందర్భంగా నందమూరి కుటుంబం అంతా ఒక రకంగా రీయూనియన్గా, అంటే గతంలో అటు ఇటుగా ఉండే అటు ఇటు దగ్గుపాటి కుటుంబం, అదేవిధంగా నారా కుటుంబం, ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అక్కడ కలుసుకోవడం, మాట్లాడుకోవడం దాదాపు 3 దశాబ్దాల తర్వాత జరిగినట్లుగా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఉమామహేశ్వరి కుమార్తె వివాహంలో జరిగాయి. అదేవిధంగా నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె మీడియా ముఖంగా ఒక మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్టీఆర్ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఇక సహించేది లేదు, ఇన్నాళ్ళు ఊరుకున్నాం కానీ ఎన్టీఆర్ కుమార్తెలుగా మేము మాకు అవమానం జరిగితే సహించేది లేదు, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తూ చాలా గట్టిగా మాట్లాడారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఉమామహేశ్వరి, గతంలో ఆమె అమెరికాలో ఉండేవాళ్ళు, తర్వాత అసలు ఎన్టీఆర్ కుమార్తెలు ఒక పురంధరేశ్వరి మినహా అందరూ కూడా రాజకీయాలకి దూరంగానే ఉండేవాళ్ళు. నారా భువనేశ్వరి ఆ కుటుంబంలో ఉన్నప్పటికి కూడా ఆమె ఎప్పుడు రాజకీయాలకి కొంత దూరంగానే ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం వాళ్ళు కొంత ఉత్సాహంగా పబ్లిక్ లైఫ్లోకి రావడము అవన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో కథానాయకుడు సినిమా, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా సందర్భంగా కూడా నందమూరి బాలకృష్ణ ఆయన తన తండ్రి పాత్ర పోషించిన సందర్భంగా ఆ మూవీ రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరూ కూడా వీళ్ళంతా ఇటు ఉమామహేశ్వరి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక చోట జాయిన్ అవ్వడం, అది ఒక కుటుంబ ఆ కుటుంబం అంతా కూడా అక్కడికి రావడం, ఆనాటి ఎన్టీఆర్ని గుర్తు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం, మన కళ్ళ ముందు ఇంకా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి ఇలా చేయడం అంటే ఆమె సుదీర్ఘకాలంగా చాలా తీవ్రమైన అనారోగ్యతతోటి అస్వస్థతకి గురైనట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే కొంత డిప్రెషన్కి లోనై ఆమె ఈరోజు చనిపోయారు. ఇక మొత్తం మీద ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇక ఉమామహేశ్వరి మృతి పట్ల మాత్రం అటు నందమూరి కుటుంబమే కాదు మొత్తం నందమూరి అభిమానుల్లో కూడా తీవ్ర దిగ్భ్రాంతి